రాష్ట్ర ప్రజలందరికీ సొంత ఇల్లు ఉండాలి వారి కలలు సాకారం చేస్తున్నారు మరికొద్ది క్షణాల్లో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం చేయడానికి వేదిక మీదకు విచ్చేస్తున్నారు విచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం అన్ని శాఖల మంత్రి వర్యులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పుష్పగుచ్ఛం స్వాగతం పలుకుతున్నారు మంగళగిరి శాసనసభ్యులు శ్రీ ఆర్కే గారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ముఖ్యమంత్రి గారిని పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతిస్తున్నారు ఈనాటి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు మరి ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పేదలందరికీ మంచి జరగాలని వారి భవిష్యత్తు బాగుండాలని ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నిటినీ అధిగమించి న్యాయపరమైనటువంటి చిక్కులను సైతం పరిష్కరించి సిఆర్టీఏ పరిధిలో కేవలం పెత్తందాలే ఉండాలన్నటువంటి దుష్ట సంకల్పాన్ని ఛేదించి పేదలకు ఇళ్ల పట్టాలను అందిస్తూ వాళ్లకు ఇళ్లకు కట్టిస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిజంగా వారి సంకల్పం ఎంత గొప్పదో మనందరికీ తెలుస్తోంది ఫోటో ఎగ్జిబిషన్ ను మన ముఖ్యమంత్రి గారు వీక్షిస్తూ ఉన్నారు సిఆర్టీఏ పరిధిలో
53 మంది పేద అక్కచెల్లెమ్మలకు అక్కచెల్లెమ్మలందరికీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇళ్ల స్థలాల పట్టాలు మరి అందజేస్తున్నారు. ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రతిది దగ్గర నుండి పరిశీలిస్తున్నారు. ఇచ్చినటువంటి లేఅవుట్లలో ఎలా వేశారు ఏంటి ఇటు గుంటూరు అటు ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడెక్కడికి ఏర్పాటు చేశారు వాటన్నిటిని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పద్మిని శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఫోటో ఎగ్జిబిషన్ లో చూస్తున్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 30,75,000 మంది అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇందులో సిఆర్టీఏ పరిధిలో ఉన్నటువంటి మండలాలయందు అర్హత ఉన్న పేదలైనటువంటి గుంటూరు జిల్లాలకు చెందిన 23,762 మంది లబ్ధిదారులకు అలాగే ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 27,031 మంది లబ్ధిదారులకు సిఆర్టీఏ పరిధిలోనే పట్టాలు మంజూరు చేయడం అనేది జరిగింది. వాటన్నిటిని ఫోటో ఎగ్జిబిషన్ లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దగ్గర ఉండి వాటన్నిటిని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు వివరిస్తూ ఉన్నారు. దాన్నంతా మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం. ఎంతో కష్టపడి న్యాయపరమైనటువంటి చిక్కులన్నిటిని ఎదుర్కొని మరి సిఆర్టీఏ పరిధిలో స్థలాల కేటాయింపు విషయమై న్యాయస్థానం నందు మరి అక్కడ నమోదైన కేసులలో న్యాయస్థానం వారి చివరికి పేదవారికి ఇళ్ళు స్థలాలు కేటాయించడం విషయమై అనుమతి ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని మన ముఖ్యమంత్రి వర్యులు అధిగమించి ఈరోజు కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, పార్టీలకు అతీతంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి అర్హులైనటువంటి పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయడానికి మరికొద్ది క్షణాల్లోనే వేదిక మీదకు విచ్చేయనున్నారు మనందరి ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మనమంతా వీక్షిస్తున్నాం గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించినటువంటి ఇళ్ళు సాకారం చేసుకోవాలన్న కల ఉన్న వారందరికీ మరి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేయబోతున్నారు. అందులో కొంతమంది మనం లైవ్ లో చూస్తున్నాం. గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించినటువంటి పేద మహిళలు ఇప్పుడు మరి కాసేపట్లో ఇళ్ల స్థలాల పట్టాలు అందుకోబోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారితో మాట్లాడుతూ ఉన్నారు. దాన్నంతా మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం. మరికొద్ది క్షణాల్లోనే అందరి కళా సాక్షాత్కారం కాబోతోంది. వేదిక మీదకు విచ్చేయనున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. వేదిక మీదకు విచ్చేయగానే ఒక్కసారి మనమందరం ఎన్నో కష్టాలను అధిగమించి ఈరోజు సిఆర్టీఏ పరిధిలో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయబోతున్న ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా కరతాళ ధ్వనులు అందిద్దాం.
ఇళ్ల స్థలాల పట్టాలు అందుకోబోతున్నటువంటి మహిళలందరితో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అభినందిస్తూ వారితో మాట్లాడుతున్నారు. దాన్ని లైవ్ లో చూస్తూ ఉన్నాం. మనమంతా చూస్తూ ఉన్నాం గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి అందుకోబోతున్నటువంటి ఇళ్ల స్థలాల పట్టాలకు సంబంధించిన మహిళలతో ముఖ్యమంత్రి వర్యులు వారందరితో ఫోటో కార్యక్రమం ఫోటో సెషన్ కార్యక్రమం పూర్తయింది. మరికొద్ది క్షణాల్లోనే ఒక శుభతరుణం ఆవిష్కరించబోతున్నారు. ఒక అద్భుతం ఈ వేదిక నిలయమవుతోంది.